నవవధువు కిడ్నాప్ కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని వధువు కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి నవవధువును కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాకు సమీపంలోని పోరెండ్లలో చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేష్, సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన కొంపల సమత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 7వ తేదీన మలయాళ మండలం ఓబులాపూర్ వీరభద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అదే రోజు తమకు రక్షణ కావాలంటూ నూతన జంట సారంగపూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. దంపతులు రాకేష్, సమత పొరండ్ల గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. సమత సోదరుడు సాయి కుమార్తో పాటు మరికొంతమంది వచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మలయాళ మండలం రాజారాం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్ కారులో రాగా మరో నలుగురు బైక్లపైన వచ్చి తమ కుటుంబ సభ్యులపైన దాడి చేసి సమతను బలవంతంగా లాక్కెళ్లారని ఆయన ఆరోపించారు. వేముల రాకేష్ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సతీష్ నిందితుల కోసం వెతుకుతున్నారు. ఇంటికి వచ్చినాం, తర్వాత అన్నయ్య వాళ్ళు వచ్చి కత్తితో వచ్చి దాడి చేయడానికి వచ్చాను. తర్వాత నేను తప్పించుకుని పోవడం వల్ల చిల్లని తీసుకొని వెళ్ళాను. ఓకే, ఇది